ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొందరు కాకిలే కాటు వేస్తున్నారు మాయ మాటలు చెప్పి మత్తుమందు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు రక్షక భటలే మహిళలకు భక్షకులుగా మారుతున్నారు తాజాగా ఓఎస్ఐ భాగతం బయటపడింది బర్త్డే పార్టీకి అని పిలిచి ఆమె డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడో కీచక ఎస్ఐ అంతే కాదు అశ్లీల వీడియోలు చిత్రీకరించాడు అప్పటి నుంచి ఆమెను నిత్యం వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు చివరికి అతని టార్చర్ భరించలేక బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది గతంలో అద్దంకి ఎస్ఐగా పనిచేసిన సమందర్వలి ఓ మహిళను పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించాడు ఆమెతో సరదాగా మాటలు కలుపుతూ మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు అది తాగిన తర్వాత ఆమె మెల్లగా మత్తులోకి జారిపోయింది అదునుగా భావించిన అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ మొత్తం తతంగాన్ని అతడు ఫోన్లో రికార్డ్ చేశాడు ఆమె అశ్లీల ఫోటోలు తీసి పెట్టుకున్నాడు మత్తులో నుంచి తేరుకున్నాక ఈ విషయం ఎవరికైనా చెప్తే అశ్లీల చిత్రాలు ఆన్లైన్లో పెడతానంటూ బెదిరించాడు వాటిని అడ్డం పెట్టుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఇక కీచక ఎస్ఐ బాధలు భరించలేక మహిళా పోలీసులను ఆశ్రయించింది తనకు న్యాయం చేయాలని మోసం చేసిన ఆ కీచక ఎస్ఐకు కఠిన శిక్ష విధించాలని కోరింది బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు కేసు దర్యాప్తులో నేరం నిరూపితమై సమందర్వలిపై చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ బాబు అన్నారు